వై నాట్, వై నాట్, డెఫినెట్గా. ఇప్పుడు ఇదే చోట, ఇదే పార్క్ హయాత్లో, ఇదే ప్లేస్లో నా బర్త్డే జరిగినప్పుడు బాలకృష్ణ, నేను, సల్మాన్ ఖాన్ ఇదే స్టేజ్లో చాలా చక్కగా డ్యాన్స్ చేస్తాం. నా డ్యాన్స్ నెంబర్స్కి బాలకృష్ణ గారు చాలా ఎగ్జైట్ అవుతూ ఆయన సరదాగా డ్యాన్స్ చేసి మమ్మల్ని అందరిని ఆనందం చేశారు. ఆ సడన్ ఈజ్ మై ఫ్రెండ్. అలాంటి స్నేహితుడు ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా బాగుంటుంది. నాగార్జున వస్తున్నారు, వెంకటేష్ వస్తున్నారు, వాళ్ళిద్దరు ఈ పాటికి వాళ్ళ యాక్సెప్టెన్స్ తెలిపారు. రేపు విమెన్స్ డేకి జరిగే ఎపిసోడ్లో రాధిక, సుహాసిని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్లాగా నా యొక్క యాంకరింగ్లో, హోస్టింగ్లో చాలామంది సెలబ్రిటీస్ రావడానికి ఉత్సాహం చూపిస్తుంటే అది నాకు ఎల్లేని ప్రోత్సాహంగా అనిపిస్తుంది. అలాగే మీరు కోరిక ప్రకారం మిత్రుడు బాలకృష్ణ కూడా అడగమని చెప్తాను. ఐ థింక్ చాలా హ్యాపీగా వస్తాడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. వై నాట్, వై నాట్, డెఫినెట్గా. ఇప్పుడు ఇదే చోట, ఇదే పార్క్ హయాత్లో, ఇదే ప్లేస్లో నా బర్త్డే జరిగినప్పుడు బాలకృష్ణ, నేను, సల్మాన్ ఖాన్ ఇదే స్టేజ్లో చాలా చక్కగా డ్యాన్స్ చేస్తాం. నా డ్యాన్స్ నెంబర్స్కి బాలకృష్ణ గారు చాలా ఎగ్జైట్ అవుతూ ఆయన సరదాగా డ్యాన్స్ చేసి మమ్మల్ని అందరిని ఆనందం చేశారు. ఆ సడన్ ఈజ్ మై ఫ్రెండ్. అలాంటి స్నేహితుడు ఈ షోకి వచ్చి పార్టిసిపేట్ చేసి చాలా బాగుంటుంది. నాగార్జున వస్తున్నారు, వెంకటేష్ వస్తున్నారు, వాళ్ళిద్దరు ఈ పాటికి వాళ్ళ యాక్సెప్టెన్స్ తెలిపారు. రేపు విమెన్స్ డేకి జరిగే ఎపిసోడ్లో రాధిక, సుహాసిని వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్లాగా నా యొక్క యాంకరింగ్లో, హోస్టింగ్లో చాలామంది సెలబ్రిటీస్ రావడానికి ఉత్సాహం చూపిస్తుంటే అది నాకు ఎల్లేని ప్రోత్సాహంగా అనిపిస్తుంది. అలాగే మీరు కోరిక ప్రకారం మిత్రుడు బాలకృష్ణ కూడా అడగమని చెప్తాను. ఐ థింక్ చాలా హ్యాపీగా వస్తాడని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.